టెస్లా ఎందుకు బెస్ట్? మీరు ఒకసారి ఈ గ్రాఫ్ ని గమనించండి. ఇక్కడ పెద్ద పెద్ద కార్ కంపెనీస్ వాళ్ళ కార్స్ ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి చాలా డబ్బుల్ని ఖర్చు పెడతారు, బట్ టెస్లా మాత్రం అడ్వర్టైజ్మెంట్ కోసం $0 ని ఖర్చు పెడుతుంది అండ్ సైన్స్ అండ్ రీసెర్చ్ మీద ఇంటూ 10 టైమ్స్ ఎక్కువగా ఖర్చు పెడుతుంది. అందుకే మీకు వేరే కార్ కంపెనీస్ తో పోలిస్తే యూనిక్ ఫీచర్స్ దొరుకుతాయి టెస్లాలో. నెంబర్ 2, మీరు ఒకటి గమనిస్తే ఎలక్ట్రిక్ కార్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది బికాస్ అందులో వాడే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ వల్ల ఆ బ్యాటరీస్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. దీన్ని ఎలాన్ మస్క్ గమనించి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ రేర్ గా దొరుకుతుందో వాటి ప్రైజెస్ పెరుగుతాయి అండ్ ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ ఈజీగా ఎక్కువగా దొరుకుతుందో వాటి ప్రైజెస్ తగ్గుతాయి. ఈ ఫార్ములాని ఎలాన్ మస్క్ కరెక్ట్ గా యూజ్ చేశారు. ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా 6 GFactories ను ఓపెన్ చేశారు ఎక్కడైతే లార్జ్ స్కేల్ లో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ని తయారు చేస్తారు. దీనివల్ల ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ప్రైజెస్ తగ్గుతాయి అండ్ సాధారణ ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వీటిని కొనుక్కోగలుగుతారు.